నా పేరు వల్లి పేరురావు గారు. నేను వైఎస్ఆర్ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర సంఘం యొక్క విస్తరణ కోసం రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా మేడపాటి రామ్కుమార్ రెడ్డికి నియామక పత్రం అందించే నిమిత్తం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడింది. మా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు అయితే ఏమైతే ఉన్నాయో ప్రజలకు అవి చేరే విధంగా మా సంఘం ప్రధానంగా కృషి చేస్తుంది. నా పేరు రామ్కుమార్ రెడ్డి. నా మీద ఎంతో నమ్మకంతో వైఎస్ఆర్ సంక్షేమ యువజన బహుజన సంక్షేమ సంఘానికి యువజన అధ్యక్షులుగా నా మీద ఈ అధికారం పెట్టినందుకు మెడపటి శ్రీనివాసరెడ్డి గారికి, వల్లపు వీరరాఘవ గారికి, వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న కృష్ణమోహన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో నవరత్నాలు ఎన్నో పథకాలను ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళడం కోసమని మా యొక్క సంఘం స్థాపించడం జరిగింది. మా యొక్క సంఘం ద్వారా తెలియని ప్రజలందరికీ కూడా ఈ యొక్క పథకాలన్నీ కూడా తెలియజేస్తాం. ముందుండి కూడా వాళ్ళందరినీ కూడా ఎదురు తీసుకెళ్తాం. మా యొక్క సంఘం ముఖ్య ఉద్దేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే ఆయన వెన్నుంటే ఉండి పార్టీకి అన్ని విధాలుగా సపోర్ట్గానే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. కృష్ణమోహన్ ముదిరాజు. నేను ముదిరాజు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కూడా నేను పనిచేస్తున్నాను. ఈ రోజున ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం కనుక ఉద్దేశం మా అధ్యక్షుడు వారు చెప్పారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ప్రధానంగా ఈ రోజున రాష్ట్రంలో అణగారి వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలని తెలియజేయటం ఉద్దేశంగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వరదగా ఉండేందుకు ఈ సంఘాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, రెండోది మా చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఉంది శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద. ఆ ట్రస్ట్ పేరు మీద కూడా సేవా కార్యక్రమాలు, పేద పిల్లలకి బుక్స్ పంపిణీ చేయడం కానివ్వండి, అలాగే ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, అంటే రకరకాలుగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజలకు మరింత చేరువు కావాలనేది ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. మిత్రులారా,